నమస్కారం టీఎఫ్సీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశులకు ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయి ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్రశ శిష్య ఆదిత్య వమహ ఆదిత్యాదగ్రహ దేవతాభిమ ఈ వారం రవి యొక్క సంచారం తులారాశిలో శుక్రుడితో కలిసి ఇరవై ఆరో తేదీ నుంచి బుధుడు కూడా వచ్చి కలుస్తున్నాడు అలానే చంద్రుడు కన్యా రాశిలో ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో వచ్చేసి తులారాశిలోను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ఇరవై తొమ్మిదో తేదీ వృషిక రాశిలోను ఇరవై తొమ్మిదో తేదీ మధ్యాహ్నం నుంచి ధనసు రాశిలోను అలానే కుజుడి యొక్క సంచారం మిథునంలో వక్రించి గురుడి యొక్క సంచారం వచ్చేసేసి మీనంలో స్వక్షేత్రంలోను శని యొక్క సంచారం మకరంలో వక్రత్యాగంతోను మేష మేషరాశిలోను కేతు వచ్చేసేసి తులారాశిలోను సంచారం చేస్తున్నాడు ఈ విధమైన గ్రహస్థితి ఏ ఏ రాశులపై ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలిగజేస్తాయి తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఫలితాంశాలు చూసుకున్నట్లయితే మీకు ఈ వారం ఒక గొప్ప ఫలితాలు కలిగించేటువంటి వారం కింద చెప్పవచ్చు ఆర్థికంగా స్థిరాస్తుల వల్ల లాభం లేదంటే వచ్చేసి భూమికి సంబంధించి కానివ్వండి క్రయ విక్రయాల వల్ల లాభం పొందేటువంటి అవకాశం భూమికి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి నిధులు నిక్షేపాలు అదేవిధంగా వచ్చేసి మణులు రత్నాలు ఇలాంటి వాటి వల్ల మీకు మంచి లాభదాయకమైనటువంటి విశేషమైనటువంటి లాభం పొందడానికి అనుకూలమైనటువంటి వ్యాపారానికి కనుక కలిసి వచ్చేటువంటి గ్రహస్థితి చెప్పవచ్చు కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మాట విషయంలో జాగ్రత్త మాట వల్ల కొన్ని లక్షలు మీరు కోల్పోవలసి వస్తుంది అదేవిధంగా వచ్చేసి మాట సరిగా వాడుకున్నట్లయితే అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మీరు మౌనాన్ని ఆశ్రయించినట్లయితే దానికంటే గొప్పదైనటువంటి లాభం మీకు ఏది ఉండదు లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు అదేవిధంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని చంద్రుడి యొక్క సంచారం పంచమంలో ఉండటం వల్ల స్పెక్యులేషన్ వల్ల మీకు అత్యంత లాభదాయకమైనటువంటి గ్రహస్థితి అదేవిధంగా వచ్చేసి మందులకు సంబంధించినటువంటి పరిశ్రమలు కానివ్వండి లేదంటే వచ్చేసి మీకు రసాయనాలకు లేదంటే ఘాటైన వాసనతో కూడుకున్నటువంటి వస్తువులతో చేసేటువంటి వ్యాపార సంబంధించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల షేర్స్ కొనడం వల్ల మీకు లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితి అని కుటుంబ జీవితంలో కొన్ని చిన్న చిన్న స్పర్ధలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ సమసిపోయి ఆర్థికపరమైనటువంటి విజయాలు మీకు అన్నింటినీ మర్చిపోయేలా చేయగలిగేటటువంటి అవకాశం కలుగుతున్నది కుటుంబ సౌత్సవానికి మంచి అనుకూలతలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య అదే ముఖ్యంగా ముఖ్యంగా మీ సంతానం కలిగించేటువంటి కొన్ని సంతృప్తికరమైనటువంటి అంశాలు వాళ్ళు సాధించేటువంటి విజయాలు మీ యొక్క గర్వాన్ని లేదంటే సంతాన విషయంలో మీకున్న నమ్మకాన్ని మరింత వినుముడింపచేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పవచ్చు లాభస్థానం వల్ల ఉన్నటువంటి గురుడి వల్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఒప్పందాలు కానివ్వండి లేదంటే కోర్టు కేసులు కానివ్వండి ఇవన్నీ పరిష్కృతమై మీకు సకాలంలో ధనం చేతికి అందటానికి అవకాశం కలుగుతున్నది విద్యాభిషేకంగా అంత గొప్ప కాలం కాదున్నప్పటికీ కూడా ఫలితాలు సామాన్యంగా లాభదాయకంగానే ఉంటాయని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు ఎంతటి కష్టతరమైనటువంటి సాధ్యాన్ని కలిని వరైనా సరే సులభ సాధ్యంగా పూర్తి చేసుకోగలుగుతారు అని చెప్పి చెప్పవచ్చు ఇలాంటి గ్రహస్థితి వృషభ రాశి వారికి చాలా విశేషమైనటువంటి సుఫలితాలను కలిగిస్తుందిగా చెప్పవచ్చు మీకు అదృష్టం పరమైనటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే ఐదు ఆకుపచ్చ వర్ణం మంచి అనుకూలించేటి వర్ణం అన్నం ముఖ్యంగా స్వామి యొక్క ఆరాధన వల్ల మీకు విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు